తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి తలసరి ఆదాయం చూస్తే బాగా వ్యత్యాసం పెరిగే పరిస్థితి వచ్చింది. ఆ రోజు హైదరాబాద్ అని నేనే, ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ ఎవరు ఫౌండేషన్ వేశారు? ఎవరు ఎవరు? నేను ఒప్పుకుంటారా? కడకు నిన్న వచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకోవాల్సిందే. ఎవరైనా బుకాయిస్తే అది బుకాయింపు తప్ప, ఆ పేటెంట్ హక్కు నా దగ్గర నుంచి ఎవడో లాగేసుకోలేడు. హైదరాబాద్ లో దారి నుండే ఒక వ్యక్తి ఎవరు ఈ హైటెక్ సిటీ కట్టాడంటే, ఎవరు ఈ అవుట్ రింగ్ రోడ్ వేశాడంటే, ఎవరు ఎయిర్పోర్ట్ కట్టారంటే ఎవరు పేరు చెప్తారు? అది మన పేటెంట్ హక్కు. దానికి మిన్నగా చేయాలనుకున్నాను నేను ఇక్కడ. 2029కి అమరావతి పూర్తి చేసి, పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం చేసి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి, పరిశ్రమలు తెచ్చి, మా తమ్ముళ్ళు ఎక్కడికి పోకుండా మీ ఊర్లో కూర్చొని ఉద్యోగాలు ఇవ్వాలని నేను కలలుగన్నా. మోసపోయారు. ముద్దులకు ఒక ఛాన్స్ కి అదే మరిగి ఇక్కడ బుగ్గల తిమిరితే మై మరిచిపోయి ఇప్పుడు గుద్దులే గుద్దులు, పిడి గుద్దులు ఇప్పుడు అవునా కాదా? అందరి పని అయిపోయింది.